అందరికి నమస్కారం, నేను మీ ఆర్ఆర్ ధ్రువన్. సీనయ్య సాంగ్ బ్లాక్ బస్టర్ చేసినందుకు ప్రేక్షకులందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో నా మనసుకు ఎంతో చేరువైన పాట ఇది. ఫోక్ మ్యూజిక్ లో మేము చేసిన ఈ అటెంప్ట్ ని మీ అందరూ ఆదరించినందుకు, ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో ఇంకా మంచి మంచి సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నాను. గతంలో నా లవ్ సాంగ్స్ అన్నిటికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఒక ఫోక్ సాంగ్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ సాంగ్ చేస్తున్నప్పుడు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫోక్ మ్యూజిక్ లో ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు అనే దాని మీద ఒక రీసెర్చ్ చేసి చాలా మంది జానపద కళాకారులతో ఇంటరాక్ట్ అయ్యి ఈ లిరిక్స్ కోసం కూడా ముఖ్యంగా సురేష్ బనిశెట్టి గారు రాశారు ఈ లిరిక్స్. సో మేము డీటెయిలింగ్ గా కాన్సెప్ట్స్ వైజ్ గా ఒకటే ట్యూన్ ఉంటుంది అనమాట, పల్లవి చరణము అదంతాను. దాన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ గా ఎలా చెప్తే బాగుంటుంది, ఒక అమ్మాయి తను ఒక లవ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఒక మామతో ఒక బావతో ఒక లవ్ లో ఉన్నప్పుడు ఆ టెండర్ ఫీలింగ్స్ అన్ని ఒక వాడుక భాషలో ఒక జానపద శైలిలో ప్రజెంట్ చేయడం జరిగింది. సో రింగు రింగుల జుట్టు, గుండ్రం గుండ్రం బొట్టు, చెంపల్లో సిగ్గులు, ఇలాంటి ఒక సెన్సిటివ్ ఫీలింగ్స్ అన్ని ఒక ఫోకిష్ ట్యూన్ లో ఒక స్టెప్స్ వేసుకునే విధంగా అందరూ దాన్ని పాడుకుని దానికి డాన్స్ చేసి ఎంజాయ్ చేసే విధంగా రూపొందించడానికి ట్రై చేసామన్నమాట. సో ఇట్ వాస్ అ ఛాలెంజ్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివృత్తి వైబ్స్.